అన్నలందరికీ నమస్కారం అన్న. ఈరోజు మేము సార్జా ముబారక్ క్యాంప్ వెనకాల 3 నెంబర్ ఏరియాలో మేము ఉన్నాము. ఈరోజు దురదృష్టకరమైన విషయం ఏంటంటే, మా ముందు ఒక గల్ఫ్ వలసజీవి ఒక కార్మికుడు చనిపోయి ఉన్నాడు. మా ముందట శవమై పడి ఉన్నాడు. ఈయన పరిస్థితి ఏంటంటే, అసలు నిన్నటి వరకు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏందనేది తెలియదు. కాకపోతే ఈరోజు సార్జా 3 నెంబర్ ముబారక్ క్యాంపులో వెనకాల అక్కడ ఇప్పుడు శవమే కనిపించుండు. మనోళ్ళందరి తెలుగు మిత్రులు సోదరులంతా వీళ్ళు కార్మికులు ఇక్కడే ఉంటారు. సో ఇమ్మీడియట్లీ మాకు ఫోన్ చేసి చెప్పడంతో మేము ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ఏంటంటే, మేము మనోళ్ళందరూ ఇక్కడనే ఉంటారు కాబట్టి కొంతమందిని తెలుసుకున్నాము. ఈయనది ఆంధ్ర అంటే ఈస్ట్ గోదావరి, మేబీ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కావచ్చు లేదా వెస్ట్ గోదావరి కావచ్చు అని చెప్పేసి ఇప్పటి వరకు మాకు మేము తెలుసుకున్న దాని ప్రకారము చెప్పడం జరిగింది. ఈస్ట్ గోదావరి లేదా వెస్ట్ గోదావరికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి ఎనివే, ఏదేమైనా ఈరోజు ఒక గల్ఫ్ కార్మికుడు ఒక వలసజీవి శవమై కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. సో మేమేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాము. సో ఇది మీకు చూస్తున్నట్టయితే ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఈయన అడ్రస్ ఇప్పటి వరకు మాకు తెలియలేదు. ఈయన పేరు కానీ, ఈయన గ్రామం కానీ, ఈయన ఏరియా డిస్టిక్ మండలం ఎటువంటిది, ఈయన అసలు స్వగ్రామం ఏంది, ఈయన వివరాలు ఏంటి, ఏ డిస్టిక్ సంబంధించినోడు, ఏ ఊరికి సంబంధించినోడు, ఈయన పేరుతో సహా మాకు పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. సో ప్రతి ఒక్కరు మన తెలుగు సోదరులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి మేము ఇప్పుడు కబురు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ వచ్చినట్టయితే కనుక మేము ప్రతి ఒక్కరికి తెలుసుకొని అప్పటి వరకు అసలు ఈయన ఎక్కడిది, ఏంది, ఎలా చనిపోయినా అని కూడా మేము వివరాలు అందించడం జరుగుతుంది. ఇక్కడ ఈ శవాన్ని మేము చూసినట్టయితే తన ముక్కులో నుంచి ప్లస్ నోట్లో నుంచి రక్తం కారి ఉన్నది. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు గమనించవచ్చు, చాలా బ్లడ్ పోయి ఉన్నది. మరి ఎవరైనా కొట్టారా ఏందనేది ఇక్కడ ఈయన శివుని మేము గమనించినట్టయితే కనుక చేతులకు మొత్తం లోపల మొత్తం ఇట్లా నల్లగా అయిపోయింది. ఇక్కడ ఏదో మొత్తం నల్లగా అయిపోయింది, ఇలా కొట్టుకున్నట్టుగా. ఇక్కడ మీరు కాళ్ళని గమనించినట్టయితే కూడా ఇక్కడ ఏదో కొట్టేస్తే కదా కాళ్ళు మనము అటు ఇటు కొట్టుకొని చచ్చిపోయినట్టుగా మొత్తం వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈయన దగ్గర రెడ్ టీషర్ట్ ఉన్నది, బ్లూ కలర్ జీన్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. కాకపోతే ఈయన వివరాలు ఎటువంటి మాకు తెలియాల్సి ఉన్నది, మేము తెలుసుకుంటాము. ఇది చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు తెలిసేంతవరకు షేర్ కొడుతూనే ఉండండి. ఎందుకంటే ఇది చూసిన ఏ ఒక్కరైనా మన ఈస్ట్ గోదావరి నుంచి కానీ, వెస్ట్ గోదావరి నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ, ఏ స్టేట్ అయినా సరే, ఎవరైనా సరే ఈయన కొంచెం ఐడెంటిఫై చేస్తే సరిపోద్ది. ఇప్పుడు ఈయనకి ఇక్కడ తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఏంటి, ఈయన పరిస్థితి పుట్టుపూర్వతరాలు అసలు ఏం తెలియకుండా ఉన్నది, మాకు అయోమయ స్థితిలోనే ఉన్నాము. ఫిర్బి మేము ఏదేమైనా వెరిఫికేషన్ చేసి తెలుసుకోవడం జరుగుతుంది. ఇతని డెడ్ బాడీని కూడా పంపించాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఒక 6,000 ధరమ్స్ వరకు, అంటే ఇండియా ఒక 1,00,000 నుంచి 1,20,000 వరకు కూడా ఖర్చు అవ్వాల్సి ఉంటుంది. సో మీ అందరికి కూడా ఒక విన్నపం ఏంటంటే, మా వంతు సహాయం మేము చేస్తాము, కాకపోతే మీ వంతు సహాయం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఆంధ్ర, తెలంగాణ, ఏ స్టేటు, ఎక్కడ స్టేటు ఇవ్వడం అనేది మనకు అది కాదు. ఒక వలసజీవి, ఒక గల్ఫ్ బాధితుడు, ఒక కార్మికుడు మన కళ్ళ ముందు చనిపోయి ఉన్నాడు కాబట్టి తనల్ని మన మాతృగడ్డపైన మన ఇండియా నుంచి, మన మాతృదేశం నుంచి వచ్చింది కాబట్టి మన మానవత్వంతో ఆంధ్రనా, తెలంగాణనా, ఇంకా వేరే రాష్ట్రమా, అది కాదు మన సమస్య. ఒక తెలుగు కార్మికుడు కాబట్టి తలా దోచినంత ఒక మనిషి వందివ్వండి, నీకు దోచినంత సహాయం, నీకు దయాభక్తి ఎంత ఇవ్వండి. ఎందుకంటే ఈయన రిలేటివ్స్ ఎవరు, ఈయన పుట్టుపూర్వతరాలు అసలు ఏంది, ఏం కదా, ఎవరు తెలియదు ఇప్పటి వరకు. అది మనకు తెలియాలి అంటే అది ఇంతలో తెలిసేటట్టుగా లేదు. ఇక్కడ ఏదో పని చేసుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా జనరల్గా మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాంట్లో ఆంధ్ర వాళ్ళు తక్కువగానే ఉన్నది మన ముబారక్ దగ్గర కనుక వచ్చినట్టయితే. సో మీరు గమనించవచ్చు అతను చనిపోయి ఉన్నాడు. ఆల్రెడీ ఏ సమయాన్ని చనిపోయింది ఏంది, మొత్తం కట్టే చచ్చకపోయి ఉన్నాడు మనిషి. దయచేసి మీరు అందరికి షేర్ చేయండి. ఇప్పుడు మీకు తెలుసు ఆల్రెడీ మన దగ్గర నుంచి మనం వాళ్ళు కూడా చాలామంది చూస్తున్నారు, చాలామంది పెద్దలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, పాలకులు ఉన్నారు. ఎక్కడి నుంచి అయినా సరే, ఇండియా నుంచి అయినా కాల్ చేయొచ్చు మాకు, ఇక్కడి నుంచి అయినా కాల్ చేయొచ్చు. ఆంధ్ర, తెలంగాణ భేదాలు లేకుండా ఒక వలసజీవి, ఒక గల్ఫ్ బాధితుడు, దీనిని ఆదుకోవాల్సిందిగా అందరికీ దండం పెట్టి చేతులెత్తి మేము వేడుకుంటున్నాము. ప్లస్ ఒకవేళ మమ్మల్ని ఏదైనా సంప్రదించాలనుకున్నట్టయితే మా నెంబర్